ప్రైజ్ లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దినదిన ఆహార నిమిత్తమై కార్యంతము మేలు ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యంతము మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక విషయాన్ని ఆలోచించగలగాలి. ఎప్పుడైనా వ్యవసాయం చేసే రైతును గమనించారా? వ్యవసాయ ప్రారంభంలో ఒక విత్తనం వేస్తాడు. విత్తనం వేసిన తర్వాత ఆ రైతు కార్యారంభంలో వేసిన విత్తనము కంటే కార్యాంతంలో వచ్చే పంట గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్ని విత్తనాలు వేసాడని కాదు, ఎలా వేసాడని కాదు, ఎంత ప్రయాసపడ్డాడని కాదు, చివరిగా వచ్చే పంట మీదే తన సంతోషము, తన ఆనందము, తన భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది. ఆ ప్రకారమే దేవుని బిడ్డైన మనము కార్యారంభంలో యేసుప్రభువును నమ్ముకున్నాం, విశ్వసించాం, రక్షించబడ్డాం. దానికంటే చాలా ప్రాముఖ్యమైనది కార్యంతము. ఈ విశ్వాసంలో, ఈ పరుగు పందెంలో మనము గెలవాలి. చివరిగా దేవుని రాజ్యపు వారసులు అవ్వాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. నేను యేసుప్రభువు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడ్డాను, ఇవి చాలా ప్రాముఖ్యమైనవే. వీటికంటే ఇంకా ప్రాముఖ్యమైనది కార్యంతము. దేవుని రాకల్లో ఎత్తబడే గుంపులో మనము ఉండాలి. దీని కొరకు మనం ప్రయాసపడాలి. దీని కొరకే మనము కష్టపడాలి. ఇది నా ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుళ్ళరా, కార్యంతము ఎలా ఉండబోతుందో అది నీ చేతుల్లో ఉంది. దాని కొరకే కష్టపడు, కష్టపడుతూనే ఉండు. ఈ మాటలు వింటున్న మిమ్మను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వనతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో కార్యారంభం కంటే కార్య అంతమే మేలు అని మీరు మాకు హెచ్చరించిన విధానం బట్టి వందనాలు. నిజమే, చివరి దినాల్లో నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండాలయ్యా. అట్టి కృప మా అందరికీ మీరు దయచేస్తారని నమ్ముచు మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.